అందుకని ఆరు కిరీటాలు మనకు ఇచ్చాడు. ఇప్పుడు యుద్ధములో గెలిస్తే ఏ యుద్ధంలో గెలవాలి? దేహాన్ని ఓడించాలి, పాపాన్ని ఓడించాలి, పాపాన్ని కలగజేసే సాతాను ఓడించాలి, లోకాన్ని ఓడించాలి. ఈ నాలుగు పోరాటాల తర్వాత నిన్ను పెండు కుమార్తెగా చేస్తారు. పెండు కుమార్తెకి ఇచ్చే కిరీటాలు ఆరు కిరీటాలు. ఈ ఆరు కిరీటాలు పెట్టాలి. ఇంకొక కిరీటం ఉంది మత్తయి సువార్త 27:29 చదవండి. ఆరు కిరీటాలు దేవుడు మనకిచ్చాడు. శ్రేష్టమైన కిరీటాలు, వాడబారిన కిరీటాలు, విలువనిచ్చే కిరీటం. ఏడవ కిరీటం మాత్రం ఆరు కిరీటాలు ఇచ్చినందుకు దేవుడికి మనం ఏ కిరీటం ఇచ్చామంటే ఒళ్ళ కిరీటం ఇచ్చాం. ఏ కిరీటం ఇచ్చాం? ఆయనేమో శ్రేష్టమైన కిరీటాలు మనకిస్తే మన తలంపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా ప్రతిరోజు సిలువ వేస్తున్నామంట దేవుణ్ణి. పౌలు అంటాడు కదా, ప్రతిరోజు మీరు సిలువ వేస్తున్నారు మీ పనుల ద్వారా. పనుల ద్వారా మీరు సిలువ వేస్తున్నారు. అల్లి మన చిన్న కార్యాలతో ముళ్ళ కిరీటాన్ని అల్లి ఎవరు పెడుతున్నాం మనం? ఆరు కిరీటాలు దేవుడు, ఏడవ కిరీటాన్ని తిరిగి ఆయనకి ఏమి ఇచ్చాము అంటే చూడారే సిలువ వేదాలు చెందితే ఖచ్చితంగా ఈ కిరీటాన్ని ఇస్తాను. మరొకసారి చెప్పాను.
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 10 11వ వచనాలు మూలవాక్యం.